తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణం రమణీయంగా సాగినది. శ్రీరామనవమి ఉత్సవములలో భాగంగా శుక్రవారం సాయంత్రం కళ్యాణోత్సవ ఘట్టాన్ని చేపట్టారు. కళ్యాణోత్సవం కోసం అంబారిపై తీసుకొచ్చిన ముత్యాలను తలంబ్రాలుగా సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవారు నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. కార్యక్రమంలో తిథిదే బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ మోహన్, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్ మరియు భక్తులు పాల్గొన్నారు.